ఈ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. మూవీ స్టార్ట్ అవగానే ఒక చిన్నపిల్ల వాయిస్ వినిపిస్తూ, ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకు ఒక కథ, మగవాళ్ళకు ఒక కథ విడివిడిగా ఉంటాయి. వాళ్ళలో ఎవరి ప్రత్యేకత వాళ్ళది, అదేంటో కానీ ఎవరైనా నా కథ వింటే మాత్రం ఎగతాళి చేస్తూ నవ్వుతారు. వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. నా చిన్నతనంలో నేను మా అమ్మతో, నాకు పెళ్లి ఎప్పుడవుతుంది, నాకు ఎలాంటి భర్త వస్తాడని అడిగిన ప్రతిసారి మా అమ్మ నాతో, నా భర్త చాలా మంచివాడు, నన్ను ప్రేమగా చూసుకుంటాడని చెబుతూ ఉండేదని మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే సుమతి అనే అమ్మాయి ఒక చీకటి రూమ్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో సహాయ్ అక్కడికి వచ్చి తనకి పెళ్లి బట్టలు ఇచ్చి వాటిని వేసుకోమని చెబుతాడు. కానీ సుమతి మాత్రం, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, దయచేసి నన్ను వదిలే, నేను మా ఊరు వెళ్ళిపోతాను, నువ్వు చేస్తుంది చాలా తప్పు, వాళ్ళు నన్ను చూడగానే వాళ్ళకి నిజం తెలిసిపోతున్నాను అంటుంది. దానికి షహీద్, వాళ్ళకేమీ తెలియదు, పెళ్లి జరిగే వరకు నువ్వు నోరు విప్పితే నేను చంపేస్తా అంటూ తనకి బట్టలిచ్చి మార్చుకోమని చెబుతాడు. సుమతి బట్టలు మార్చుకుంటున్నంతసేపు షహీద్ అక్కడే కూర్చుని తన్నే చూస్తూ, నువ్వు ఒక ఎజరా అయినప్పటికీ చాలా అందంగా ఉన్నావు, నేను ఇలా చూస్తుంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నిన్ను చూసిన ఎవరైనా నువ్వు ఒక ఎజరా అని చెప్పి అనుకోరు, చూడడానికి అచ్చం అమ్మాయిలానే ఉన్నావంటూ తనతో చాలా నీచంగా మాట్లాడుతూ టార్చర్ పెడతాడు. తర్వాత బన్వర్ వాళ్ళ నాన్న సింగ్ తో కలిసి సుమతిని పెళ్లి చూపులు చూడడానికి వస్తారు. బన్వర్ కి సుమతిని చూడగానే నచ్చేస్తుంది, దాంతో పెళ్లికి ఓకే చెబుతాడు. ఇప్పుడు సింగ్ మాట్లాడుతూ, అమ్మాయి అయితే చూడడానికి చాలా బాగుంది, కానీ నువ్వు ఎదురుగట్టడం 25,000 అడుగుతున్నావు, ఆ డబ్బు చాలా ఎక్కువ అని అంటాడు. దానికి షహీద్, ఈ అమ్మాయి రేట్ అంతే, నచ్చితే కొనుక్కోండి, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు కాకపోతే ఇంకా చాలా మంది దొరుకుతారు అని అంటాడు. కానీ మన బన్వర్ కి సుమతి బాగా నచ్చడంతో ఇంకా చేసేదేమీ లేక సింగ్ సాయిద్ గా డబ్బిచ్చేసి వాళ్ళిద్దరికి అక్కడికక్కడే పెళ్లి చేసేస్తారు. ఇలా సాయిద్ సొంతి ఇజ్రా అనే విషయం తెలియనివ్వకుండా డబ్బు కోసం తనకి పెళ్లి చేసి పంపిస్తాడు. నెషసీన్లో ముగ్గురు కలిసి వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటారు. తన ఇజ్రా అనే విషయం దాసి బన్వర్ ని మోసం చేసినందుకు సుమతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంక వీళ్ళు సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. ఊర్లో సుమతిని చూసిన అందరూ సుమతి చాలా అందంగా ఉందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. బన్వర్ కి వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోతుంది, దాంతో ఇంట్లో తను వాళ్ళ నాన్న మాత్రమే ఉంటారు. అదే రోజు నైట్ బన్వర్ కి పెళ్లి జరిగిందనే సంతోషంలో సింగ్ ఊర్లో మగవాళ్ళందరితో కలిసి పార్టీ చేసుకుంటూ, బన్వర్ తో పెళ్లి చేసుకున్నావు కదా, ఇంకా నీ పని అయిపోయింది, ఇక మీదట నీవు నీ పిల్లం మాట వినడానికి రెడీగా ఉండు, పైగా ఇవాళ నీ పసి నేటుకోవడం, లోపలికి వెళ్లి పిల్లిలాగా మియం మియం అనకుండా సింహంలాగా నీ భార్య మీద విజృంభించు, దెబ్బకి 9 నెలల్లో చిన్న బన్వర్ బయటికి రావాలంటూ జోకులు వేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకొక పక్క ఆడవాళ్ళంతా సుమతిని రెడీ చేస్తూ, నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు, బన్వర్ కూడా చాలా మంచివాడు, పసి నేటనే నువ్వేమీ భయపడకని తనకి రూమ్ లో ఎలా ఉండాలని జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. ఇంకా మందు సెట్టింగ్ అంతా అయిపోగానే మన బన్వర్ యుద్ధానికి సిద్ధమని వీరుల్లాగా లోపల బ్యాటింగ్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళగానే మనోడు ఏమాత్రం లేట్ చేయకుండా సుమతితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. తను నిజం చెబుదామని చెప్పి బన్వర్ ని ఆపడానికి చాలా ట్రై చేస్తుంది. తను మన బన్వర్ ని ఎంత ఆపాలని ట్రై చేసినా మనోడు మాత్రం ఏమాత్రం తగ్గకుండా మంచి ప్లేయర్ లాగా తన మాటలు వినకుండా ఆట మొదలు పెడతాడు. ఇంకేముంది, కొద్దిసేపటికి సుమతి ఇజ్రా అనే విషయం మనోడికి తెలిసిపోయి ఆ విషయం బయటకు వచ్చి సింగ్ తో చెప్తాడు. ఆ నూసి విన్న సింగ్ కి పిచ్చ కోపం వచ్చి, నన్నే మోసం చేస్తావా అంటూ సుమతిని పిచ్చ కొట్టుడు కొడతాడు. అది చూసిన బన్వర్ సింగ్ ఆపుతూ, నువ్వు అలా కొడితే తను చనిపోతుంది, ఇదంతా సాయిద్ గడ్ వల్లే జరిగింది, నేను వాడిని ఊరికే వదిలిపెట్టను, కానీ అంతకంటే ముందు మనల్ని మోసం చేసి పెళ్లి చేసినందుకు వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అంటూ సుమతితో కూడా, నువ్వు మమ్మల్నే మోసం చేస్తావా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటూ ఇద్దరు ఉదయం లేవగానే పోలీస్ స్టేషన్ కి బయలుదేరతారు. అలా వెళ్తూ ఉండగా వీళ్ళకి దారి మధ్యలో రవి కనిపించి, ఎక్కడికి వెళ్తున్నారు, నన్ను ఏమైనా సహాయం చేయమంటారా అని అడుగుతాడు. దానికి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోతారు. అంటే నీ సహాయం మాకు వద్దని అంటారు. అయినా కానీ రవి వాళ్ళని వదలకుండా, సింగ్ మా అమ్మ నువ్వు చాలా మంచి పని చేస్తావు, మన ఊర్లోనే ఒక అందమైన అమ్మాయిని కోడలుగా తెచ్చావు, ఇప్పుడు మీ గురించి ఊర్లో చాలా మంది మాట్లాడుకుంటున్నారని చెబుతాడు. ఇంకా వాళ్ళిద్దరూ అలా వెళ్తూ వెళ్తూ బాగా ఆలోచించి, ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇస్తే సుమతి ఇజ్రా అనే విషయం ఊరు మొత్తం తెలుస్తుంది, దాని వల్ల వాళ్ళ పరువు పోతుందని, అందుకే తన్ని కొద్ది రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకొని మంచి టైం చూసి తన్ని వాళ్ళ ఊరు పంపించేద్దాం అనుకుని తిరిగి ఇంటికి వస్తారు. ఇక్కడ ఇంటికి వచ్చి చూడగానే సింగ్ అండ్ బన్వర్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ సుమతి పారిపోతుంది అనుకుంటే తను ఎక్కడికి వెళ్లకుండా ఆ ఇల్లు మొత్తం చాలా నీట్ గా సర్దుతుంది. ఇప్పటి వరకు ఆడవారు లేక ఇల్లు చాలా చండాలంగా ఉండేది, కానీ ఇప్పుడు సుమతి వాటన్నింటినీ చాలా నీట్ గా సర్ది ఒక అందమైన ఇంటిగా మారుస్తుంది. దాన్ని చూసిన సింగ్ అండ్ బన్వర్ షాక్ అయిపోతారు. అండ్ సుమతి వాళ్ళ కోసం ఒక మంచి ఫుడ్ రెడీ చేసి, మీరు ఉదయం నా మీద కోపంగా ఏమి తినకుండా బయటకు వెళ్ళిపోయారు, దయచేసి ఈ ఫుడ్ తినండి అంటూ వాళ్ళకి పెడుతుంది. చాలా రోజుల నుంచి ఆ ఇంట్లో ఆడవారు లేక బన్వర్ ఇంకా సింగ్ మాత్రమే ఉండేవాళ్ళు, ఇంకా ఇంట్లో మగవాళ్ళు మాత్రమే ఉంటే ఆ ఇంటి సంగతి తెలిసిందే కదా, ఒక్కసారి ఇల్లంతా క్లీన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు సుమతి వాళ్ళకి ఫుడ్ కూడా రెడీ చేసి పెట్టింది. దాంతో సింగ్ కి సుమతి మీద కోపం తగ్గి ఆ ఫుడ్ ని తింటాడు. అంటే కొద్దిసేపటికి బన్వర్ కూడా ఫుడ్ తింటూ, నువ్వు ఎజరైనప్పటికీ పనులన్నీ చాలా బాగా చేసావని మెచ్చుకొని, నువ్వు కూడా వెళ్లి తిను, కొన్ని రోజులు అయిన తర్వాత మేము నిన్ను తీసుకువెళ్లి మీ ఇంట్లో వదిలేస్తామని చెబుతాడు. ఇక్కడ సింగ్ సుమతిని బాగా కొట్టడంతో ఆ దెబ్బల వల్ల సుమతి తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది చూసిన బన్వర్ సుమతితో మాట్లాడుతూ, నీకు ఇంట్లో పనులన్నీ ఇంత బాగా ఎలా వచ్చు, నేను ఇంకా మేము తిరిగి వచ్చేలోపు నువ్వు ఇంట్లో నుంచి పారిపోతావు అనుకున్నాను అని అంటాడు. దానికి సుమతి, చాలా రోజుల తర్వాత నాకంటూ ఒక ఇల్లు దొరికింది, ఇక్కడ నుంచి ఎలా వెళ్ళిపోతానని అంటుంది. తర్వాత రోజు ఉదయం సుమతి నీళ్లు తేవడానికి బావి దగ్గరికి వెళ్తుంది.
వెళ్తుంది. ఇంతలో అక్కడికి లక్ష్మి అని ఆవిడ వచ్చి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ తను మాట్లాడితే తన నిజరాని విషయం ఎక్కడ తెలిసిపోతుందో అని తన లక్ష్మితో పెద్దగా మాట్లాడకుండా ఇంట్లో నాకు చాలా పని ఉందంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే రోజు నైట్ సింగ్ సుమతితో మాట్లాడుతూ, మేము నిన్ను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీ గురించి ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. దానికి సుమతి, ఆ రోజు నేను నిజం చెబుతానని సాహితో అన్నాను, కానీ తను నన్ను చంపేస్తానని బెదిరించాడని చెబుతుంది. తర్వాత తను లోపలికి వెళ్లి బనవర్తో మాట్లాడుతూ, నన్ను మీ కాలు పట్టమంటారా అని అడుగుతుంది. దానికి బనవర్, ఇప్పుడు వద్దు, నేను ముసలబడైన తర్వాత అలా చేద్దాగానే అని అంటాడు. దానికి సుమతి, అప్పుడు దాకా మీరు నన్ను ఇక్కడే ఉండనిస్తారా అని అడుగుతుంది. ఆ మాటికి బనవర్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడు. కొద్దిసేపు తర్వాత సుమతితో, అసలు నువ్వు ఎవరు, సాహిత్ దగ్గరికి ఎలా వచ్చావు అని అడుగుతాడు. దానికి సుమతి, నేను చిన్నగా ఉన్నప్పుడే నా బాడీలో చాలా మార్పులు జరిగాయి, వాటి వల్ల నాకు వచ్చే ఫీలింగ్స్ ద్వారా నేను ఎజరానే విషయం తెలిసిపోయింది. ఆ విషయం అమ్మతో చెప్తే తను నన్ను అర్థం చేసుకుని చాలా ప్రేమగా చూసుకునేది, కానీ అది మా నాన్నకి అసలు నచ్చలేదు. నన్ను పద్దాకా కొడుతూ ఉండేవాడు. నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, వాడికి కూడా నేను అలా ఉండడం ఇష్టం లేదు. కొద్ది రోజులకి అనారోగ్యంతో మా అమ్మ చనిపోయింది. తర్వాత మా నాన్న డబ్బులు కాచబడి సాహిద్కి అమ్మేశాడు. చాలా రోజుల పాటు తను నన్ను దారుణంగా టార్చర్ చేశాడు. తర్వాత తనకి డబ్బు అవసరం ఉండడంతో నన్ను మీకు ఇచ్చి పెళ్లి చేశాడు. నేను చిన్నప్పుడు మా అమ్మతో కలిసి సంతకి వెళ్లి బాగా ఆడుకునేదాన్ని. తను చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు నన్ను ఎవరు అక్కడికి తీసుకెళ్లలేదని చెప్పి అంటుంది. దానికి బనవరు, సరే అయితే రేపు రెడీగా ఉండు, మా నాన్నని ఎలాగోలాగా మేనేజ్ చేసి నేను నేను తీసుకువెళ్తానని చెబుతాడు. తర్వాత రోజు బనవర్ ఒక్కడే సంతకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. కానీ సడన్ గా కింద పడిపోయినట్టు నటిస్తాడు. దాంతో సింగ్ తనతో పాటు తోడుగా సుమతిని కూడా తీసుకువెళ్ళమని చెబుతాడు. ఇంకా వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అవడంతో వీళ్ళిద్దరు కలిసి సంతకి వెళ్తారు. బనవర్ ఇక్కడ యోగా మ్యాట్లు అమ్ముతూ ఉంటాడు. అయితే బనవర్తో ఈసారి సుమతి కూడా రావడంతో సుమతి తన ఆలోచనలతో మంచి ఐడియా ఇచ్చి ఆ మ్యాట్లని తెలివిగా అమ్మడం మొదలు పెడుతుంది. అలా మెల్లిమెల్లిగా వీళ్ళ దగ్గర ఉన్న మ్యాట్స్ మొత్తం అమ్మేస్తారు. అండ్ అలాగే వీళ్ళిద్దరు కూడా బాగా క్లోజ్ అయిపోతారు. సంతలో కూడా వీళ్ళకి బాగా డబ్బులు వస్తాయి. సాయంత్రానికి ఇద్దరు ఊరికి తిరిగి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు బనవర్ మాట్లాడుతూ, ఇప్పటి దాకా నాకు ఇన్ని డబ్బులు ఎప్పుడు రాలేదు, నీ వల్ల నాకు ఇంత డబ్బులు వచ్చిందని చెబుతాడు. నాకు తెలిసినంత వరకు నువ్వు నాకు లక్కీ అనుకుంటా అని అంటాడు. తన మాటలు విన్న సుమతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వీళ్ళిద్దరూ ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారు. బనవర్ సుమతిని చాలా ఇష్టపడతాడు. అదే రోజు నైట్ తిరిగి ఇంటికి వచ్చి బనవర్ సింగ్ తో, ప్రతిసారి కంటే ఈ రోజు మనకి చాలా డబ్బులు వచ్చాయి, లాభం కూడా 30,000 వచ్చిందని చెప్పి సింగ్ కి ఇస్తాడు. దాన్ని చూసిన సింగ్ చాలా సంతోషపడతాడు. కానీ అలా చేసినందుకు బనవర్ కి 50 రూపాయలు ఇచ్చి వాడుకోమని చెప్పి సుమతిని మాత్రం ఇంట్లో వెళ్లి పనులు చేయమని చెప్పి నీచంగా చూస్తాడు. తర్వాత బనవర్ సుమతి నిద్రపోవడానికి వాళ్ళ రూమ్ లోకి వెళ్తారు. ఇప్పుడు బనవర్ మాట్లాడుతూ, నేను నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చా అంటూ తనకి ఇయర్ రింగ్స్ ఇచ్చి వాటిని పెట్టుకోమని తనకి సుమతి అంటే ఇష్టమనే విషయం తనతో చెప్పేస్తాడు. దానికి సుమతి, నువ్వు ఇజ్రాని ప్రేమిస్తానంటున్నావు, దీనికి మీ నాన్న ఒప్పుకుంటాడా అని అడుగుతుంది. దానికి బనవర్ మాత్రం తన మాటలు వినకుండా సుమతిని కిస్ చేస్తూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరూ మెల్లమెల్లగా క్లోజ్ అవి ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే బనవర్ కి ఫుడ్ తీసుకుని సుమతి తన పనిచేసిన తోటకు వెళ్తుంది. వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళిద్దరు ఇలా సంతోషంగా ఉండడం ఊర్లో బాలు ఆత్ని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇప్పుడు సుమతి తన గీసిన అర్ధ నారేశ్వరుడు బొమ్మ బనవర్ కి చూపెడుతూ, మాలాంటి వాళ్ళని అందరూ ఎజ్రా అని, ఆడమ్మగ కాదంటూ వేరు చేసి మాట్లాడుతూ ఎగతాలు చేస్తూ ఉంటారు. కానీ మేము అర్ధ నారేశ్వరుడిని రూపం అని చాలా మందికి అర్థం కాదంటూ కొద్దిసేపు తనతో మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అదే రోజు నేటి సింగ్ ఊర్లో వాళ్ళందరితో కలిసి మందు కొడుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళందరూ కలిసి ఇంట్లో భార్యలకు ఎక్కువగా చనువకూడదని, వాళ్ళని కొంచెం దూరంగా ఉంచాలని, వాళ్ళకి భయం నేర్పించాలని, వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని మాట్లాడుకుంటూ ఉంటారు. సింగ్ మాటలు విన్న బాలు, నువ్వు ఇక్కడ అందరికి నీతులు అయితే బాగా చెబుతున్నావు, కానీ ఇంట్లో నీ కొడుకు కోడలు ఎలా ఉంటున్నారో చూస్తున్నావా, వాళ్ళు తోటలో సరసాలాడుకుంటూ తిరుగుతున్నారు కదా అని అంటాడు. తన మాటలు విన్న సింగ్ కి చాలా కోపం వస్తుంది. అలానే అక్కడ నుంచి ఇంటికి వచ్చి బనవర్తో కలిసి భోజనం చేస్తూ, నువ్వేం చేస్తావు, నీకేమైనా అర్థమవుతుందా, మన ప్లాన్ ప్రకారం తన కొన్ని రోజులు మాత్రమే మన ఇంట్లో ఉంటుంది, తర్వాత తనని వాళ్ళ ఇంట్లో దింపేద్దాం అనుకున్నాం కదా, నీ ఇప్పుడు తనతో తిరుగుతున్నావా అంటూ, అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలుసు, మన సాయికి ఇచ్చిన డబ్బులు వేస్ట్ అవ్వకూడదనే తను ఇక్కడ ఉండమని చెప్పాను, అసలు నువ్వు ఒక ఇజ్రాని ఎలా ఇష్టపడుతున్నావు, తనకి పిల్లలు పుట్టరు, నువ్వు తనతో ఉంటే మన వంశం ఎలా పెరుగుతుంది, వెంటనే తనని తీసుకువెళ్లి వాళ్ళ ఊర్లో వదిలేసి రమ్మంటాడు. కానీ బనవర్ మాత్రం, సుమతికి పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నేను తనతోనే ఉంటానంటూ సింగ్తో గొడవపడి బయటికి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి ఫుల్ గా తాగి ఇంటికి వస్తాడు. తను వచ్చేసరికి సుమతి రూమ్ లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. తను బనవర్తో, నన్ను క్షమించు, ఇదంతా నా వల్లే జరిగింది, మీ నాన్న చెప్పినట్టుగానే నాకు పిల్లలు పుట్టారు కదా, నువ్వు ఆయన మాట విని నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండని చెబుతుంది. కానీ బనవర్ మాత్రం తనకి సుమతి అంటే ప్రాణం అంటూ తను లేకుండా బ్రతకలేనని చెబుతాడు. తన మాటలు విన్న సుమతి, సరే అయితే మన ఇద్దరం వేరే ఊరు వెళ్లి సంతోషంగా బ్రతుకుదామని అంటుంది. కానీ బనవర్ మాత్రం, తను సింగనే ఉంటున్న ఇంటిని వదిలేసి రాలేను, ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా మా నాన్న నన్ను వదలలేదు, ఎలా అయినా మా నాన్న ఒప్పిస్తా అంటూ తనకి చెబుతాడు. తన మాటలు విన్న సుమతి కూడా చాలా సంతోషపడుతుంది. అలా వాళ్ళిద్దరు మళ్ళీ ఇంటిమేట్ అవుతారు. అదే టైంకి బయట నిద్రపోతున్న సింగ్ కి మెలకువ వచ్చి నీళ్ళ కోసం ఇంట్లోకి వెళ్ళబోతాడు. ఇంతలో వీళ్ళిద్దరు ఇంటిమేట్ అవడం చూసేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సింగ్ వీళ్ళిద్దరు ప్రేమ అర్థం చేసుకున్నట్టుగా నటిస్తూ బనవర్ కి పనుందని చెప్పి బయటికి పంపేస్తాడు. అలా బనవర్ వెళ్తూ వెళ్తూ సుమతిని జాగ్రత్తగా ఉండమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా బనవర్ బయటకు వెళ్ళిపోగానే సింగ్ సుమతితో ఒళ్ళు పట్టించుకుంటూ తనతో తప్పుగా బిహేవ్ చేయడానికి
ట్రై చేస్తాడు. తను అలా చేయడం చూసిన సుమతి భయపడి ఇంట్లోకి వెళ్లిపోయి పని చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో సింగు తన వెనకాలి వెళ్లి తన బలవంతం చేస్తాడు. సుమతి తన దగ్గర నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ సింగు తన తలని నేలకి గట్టిగా కొడతాడు. దాంతో తను కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా అదే మంచి ఛాన్స్ అని సింగు తనని పాడు చేస్తాడు. కొద్దిసేపటికి బనవా తిరిగి ఇంటికి వచ్చి సుమతిని చూసి ఏమైందని అడుగుతాడు. దాంతో తను జరిగిందంతా చెబుతుంది. ఇంకా మనోడికి ఫుల్ గా కోపం వచ్చి వెళ్లి సింగుని పిచ్చకొట్టుడు కొడతాడు. ఇక్కడ సింగు ప్లాన్ ప్రకారం సుమతి ఇజ్రా అనే విషయం ఊర్లో అందరికి చెప్పి పెద్ద గొడవ చేస్తాడు. అండ్ అలాగే తన కొడుకు తనని మోసం చేస్తున్నాడని, సుమతి ఒక ఇజ్రా అయినప్పటికీ తనకు ఆ విషయం చెప్పలేదని, తన ఇజ్రా అని తెలిసినప్పటికీ తనతో కాపురం చేస్తున్నాడని చెప్పి పెద్ద గొడవ చేస్తాడు. ఇంకా విషయం ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయి పంచాయతీ పెట్టేస్తారు. పంచాయతీలందరూ బనవర్ని, అసలు నువ్వు ఒక ఇజ్రాని పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు, నిజం తెలిసిన తర్వాత కూడా తన ఇంట్లో నుంచి పంపించకుండా ఇంకొక పెద్ద తప్పు చేశావు, అదేంటని అడిగిన మీ నాన్న కొట్టావు, నువ్వు చేసిన తప్పులన్నిటికీ శిక్షగా మీ నాన్న కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి తనని ఊర్లో నుంచి పంపించి అని తీర్పిస్తాడు. బనవర్ తనతోనే కలిసి ఉంటానని చెప్పి ఊర్లో అందరినీ చాలా రిక్వెస్ట్ చేస్తాడు, కానీ ఊర్లో ఎవరూ తన మాట వినరు. అంటే తను ఇక్కడే ఉంటే తను చంపేస్తామని చెప్పి బెదిరిస్తారు. దాంతో ఇంకా బనవర్ ఏమీ చేయలేక వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడు. ఇంకా అక్కడ జరిగిందంతా చూసిన సుమతి కూడా అక్కడి నుంచి తన ఊరు వెళ్ళడానికి బస్టాప్కి వెళ్తుంది. ఇంతలో బనవర్ అక్కడికి వచ్చి, నీ కోసం నేను అందరినీ వదిలేసి వచ్చాను, మనం ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోదాం అని అంటాడు. తన మాటలు విన్న సుమతి చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ అలాగే తనకి బనవర్ లాంటి మంచి వ్యక్తి దొరికినందుకు చాలా హ్యాపీగా తన భుజం మీద పడుకుంటుంది. కట్ చేస్తే వచ్చింది బనవర్ కాదు, వేరు ఎవరో అతను. నువ్వు ఇజరా అంట కదా, డబ్బులు ఇస్తా నాతో వస్తావా అని అంటాడు. ఆ మాటలు విన్న సుమతి చాలా బాధపడుతుంది. అండ్ బనవర్ వచ్చినట్టుగా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటుంది. అదే టైంకి అక్కడికి బస్సు వస్తుంది. దాంతో సుమతి వెళ్ళి ఆ బస్సు ఎక్కేస్తుంది. తన బస్సు ఎక్కగానే బస్సులో ఉన్న అందరూ తన్ని చాలా తేడాగా చూస్తూ ఉంటారు. ఇక్కడ చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు చూపులో కూడా తేడా ఉంటుంది. దాంతో సుమతి వాళ్ళ మధ్యలోకి వెళ్ళలేక అక్కడే కూర్చొని పోతుంది. ఇంతలో కండక్టర్ వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్లాలని అడుగుతాడు. ఇప్పుడు సుమతికైతే వెళ్ళడానికి ఎక్కడ ఏ ప్లేస్ లేదు. దాంతో సుమతి గట్టిగా చప్పట్లు కొడుతూ, నేను ఒక ఇజ్రాన్ అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. అలా ఈ మూవీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, నిజానికి మూవీలో మాత్రమే కాదు, బయట కొంతమంది అబ్బాయిలు ఇజ్రాల్ ని పెళ్లి చేసుకునే సంతోషంగా కూడా ఉన్నారు. అలానే డబ్బుల కోసం వాళ్ళని ప్రేమ పేరుతో వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఫ్రెండ్ ఇవాళ ఎక్స్ప్లెనేషన్. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.